హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్ ఈ వీడియోలో క్యారెక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ డెవలప్మెంట్ గురించి ఈ వీడియో ద్వారా నేను చెప్తాను వెల్కమ్ బ్యాక్ క్యారెక్టర్ అండ్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ ఇది ఒకతను రిక్వెస్ట్ చేశాడు నాట్ ష్యూర్ లైక్ యూనో క్యారెక్టర్ ఆర్క్ అని పెట్టాడు మేబీ ఐఎమ్ థింకింగ్ లైక్ యూనో క్యారెక్టర్ని ఆర్ ఆర్టిస్ట్ని అంటే స్టోరీ రాసినప్పుడు ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది అనుకుంటున్నాను సో అట్లా అనుకొని వీడియో చేస్తున్నాను అది కాకుంటే మీరు కింద కామెంట్ చేయండి ఐల్ డూ వాట్ ఎవర్ ద వీడియో వాంట్ బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే ఎట్లా రాసుకుంటాం అంటే కథ రాసినప్పుడు వస్తుంది కదా ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్స్ కావాలేంటి అనేది మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనో ఇప్పుడు సిచ్యువేషన్ తీసుకోండి ఇప్పుడు కోవిడ్ ఉంది కదా కోవిడ్ సిచ్యువేషన్లో లెట్స్ సే లైక్ యూనో మనం ఒక కథ అనుకుంటాం ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఒక అతను మామూలుగా జాబ్ చేస్తున్నాడు అండ్ ఈ టైంలో తనకి జాబ్ ఏదో పోయింది అండ్ స్ట్రగుల్స్ ఉన్నాయి సో ఈ స్ట్రగుల్స్లో ఎట్లా బయటకు వస్తాడు అంటే ఫస్ట్ మనకు ఒక పాయింట్ కావాలి కదా ఏదైనా కూడా ఒక పాయింట్ కావాలి ఆ పాయింట్ నుంచే మిగతా కథ డెవలప్ అవుతుంది నేను రెండు మూడు వీడియోస్ చేశాను ఇంత ముందుకు కాలేజ్ చూడండి ఒకసారి సో ఇప్పుడు ఈ కథ అనుకున్నాం అనుకోండి ఈ కథ ప్రకారం అంటే మనం క్యారెక్టర్స్ ఎట్లా రాసుకుంటాం ఎట్లా డెవలప్ చేస్తాం అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో ఏంటంటే ఒక అతను జాబ్ చేస్తున్నాడు అండ్ జాబ్స్ అంటే ఒక్కోసారి ఫైర్ అంటే లేఅప్ చేసేస్తారు కదా అంటే బిజినెస్ వాళ్ళు నడకపోతే ఏం చేస్తారు లాక్డౌన్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు పే చేయలేరు కదా ఎంప్లాయీస్కి సో వీళ్ళు లేఅప్ చేసారో ఏదైనా అనుకోండి సో తన స్ట్రగుల్స్ కానీ ఇది కానీ ఎలా ఉంటాయి అంటనేది ఒక కథ రాసుకోవాలనుకున్నాం అనుకోండి సో ఇప్పుడు దీనికి క్యారెక్టర్స్ ఎట్లా డెవలప్ చేసుకుంటాం అనేది చూస్తాం మనం ఫస్ట్ ఏంటంటే మనం పాయింట్ చెప్పాం కదా అంటే ఒక అతను అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో జాబ్ పోతుంది ఫ్యామిలీతో సర్వైవ్ కావాలి ఓకే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే దీన్ని ఒక న్యాచురల్గా రాసుకునే కథ తీయాలనుకున్నప్పుడు ఏంటంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది ఒక మాస్ కథ రాసుకున్నప్పుడు ఏంటంటే అదొక డిఫరెంట్గా ఉంటుంది సో రెండు కథలకి ట్రై టు అంటే క్యారెక్టర్స్ ఎలా ఏంటనేది చెప్తాను నేను ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావాలి మనం టార్గెట్ ఏమనుకున్నాం ఇక్కడ ఒక అతను జాబ్ చేస్తున్నాడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో తనకు జాబ్ పోయింది అంటే ఈ సిచ్యువేషన్లో పోయింది ఫస్ట్ ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయితే ఈ జాబు జనరల్గా లేఆఫ్ చేస్తారు ఎవరినన్నా అంటే కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి జాబ్స్ ఉంటే వాళ్ళని లేఆఫ్ చేస్తారు ఒకటి థియేటర్స్ ఇట్లా ఉన్నాయి అనుకోండి ఫస్ట్ క్లోజ్ చేస్తారు ఎంటర్టైన్మెంట్ అనేది లాస్ట్కి వస్తుంది ఎవరు ఏదైనా కూడా సో దీంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఇలా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ జాబ్స్ పోతుంది రెండో సిచ్యువేషన్ ఇక్కడ వస్తుంది అని అంటే రెస్టారెంట్స్ ఇట్లా కొంతమంది వెళ్ళరు కదా రెస్టారెంట్స్కి ఆ రెస్టారెంట్స్కి క్లోజ్ చేసినప్పుడు కూడా అలాంటి ఉద్యోగం ఎవరు చేసుకుని కూడా వాళ్ళ జాబ్స్ వెళ్ళిపోతాయి జనరల్గా అంటే వీళ్ళని ఎవరు కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉన్నా కూడా అక్కడ కూడా కొన్ని ఆపేస్తారు కన్స్ట్రక్షన్స్ కానీ ఇవి కానీ ఆపేస్తారు కదా ఆ డైలీ లేబర్స్ ఉన్న వాళ్ళు అనుకోండి సో ఇలా ఇప్పుడు మూడు క్యారెక్టర్స్ వచ్చినాయి కదా అంటే మీరు డెవలప్ చేసుకున్న ప్రకారం ఏ ప్రకారం రాసుకుంటారు అనేది ఇప్పుడు మెయిన్ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఆలోచించాలన్నమాట ఇప్పుడు ఇంట్లో చేసిన వాళ్ళకే జనరల్గా లేఆఫ్ అవుతుంది ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పటికే లేఆఫ్ అవుతుంది వాళ్ళకి సో మనం ఏంటంటే ఇప్పుడు ఒక అతను లెట్స్ సే లైకినో ఒక కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో చేస్తున్నాడు కన్స్ట్రక్షన్ వర్క్ దాన్ని చేస్తున్నాడు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి ఈ సిచ్యువేషన్లో తనకి జాబ్ ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్గా లేఆఫ్ చేస్తారు కదా తనని లేఆఫ్ చేసినప్పుడు వాళ్ళ స్ట్రగుల్స్ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తినకు ఒక ఫ్యామిలీ ఉందా లేదా అని చూసుకోవాలి మనం అంటే తినకి ఎవరికైనా కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా అంటే ఈ జాబ్ చేస్తున్నారు అని అంటే అప్పటికి సెటిల్ అయ్యి ఉంటారు లేకపోతే ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఎవరో క్యారెక్టర్ రాసుకుంటాము తనకి భార్య ఉందా భార్యతోనే ఇద్దరు పిల్లలు ఎవరైనా ఉన్నారా అనేది ఈ ఎస్టాబ్లిష్ చేస్తామన్నమాట సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైపోయిందంటే నాలుగు క్యారెక్టర్స్ వచ్చేసినాయి అనమాట ఈ నాలుగు క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఈ నాలుగు క్యారెక్టర్స్ వస్తాయి అనమాట ఈ నాలుగు క్యారెక్టర్స్ వీళ్ళ బిహేవియర్స్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి ఎక్స్పెండ్ అంటే బయట ఖర్చు పెడుతుంటాడా లేకపోతే ఇలాంటివి చూసుకోవాలన్నమాట లైక్ ఇలాంటివి ఏమన్నా ఉంటాయా ఈ సిచ్యువేషన్లలో ఎలాంటి క్యారెక్టర్ రాసుకుంటాం అనేది చూసుకోవాలన్నమాట సో ఈ నాలుగు క్యారెక్టర్లు నాలుగు డిఫైన్ చేస్తాం అనమాట మనకి నాలుగు క్యారెక్టర్స్ వచ్చినాయి తర్వాత దీన్ని జాబ్ చేస్తాడు జాబ్ చేసినప్పుడు ఏంటంటే మనకి జనరల్గా ఏంటంటే ఏ జాబ్ చేసినా కూడా అక్కడ జాబ్ దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు ప్లస్ సూపర్వైజర్ ఎవరైనా ఉంటారు అనమాట సో ఇప్పుడు మనకి అక్కడ మూడు నాలుగు క్యారెక్టర్స్ అక్కడ వస్తాయి ఈ జాబ్ దగ్గర ఎవరైతే ఉంటారో ఆ జాబ్ సూపర్వైజర్ ఎవరు ఆ సూపర్వైజర్ నుంచి ఎవరైనా కూడా ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వర్క్లలో జనరల్గా ఆర్ కొంతమంది ఎనిమీస్ కూడా ఉంటారు అంటే ఒకరు ఎవరో ఒకరు తను చెప్పిన పనికి ఇది కాక కానీ ఇది కానీ ఓ ఎనిమీస్ కూడా ఉంటారు సో మనం ఇట్లా ఆలోచించాలి అక్కడ ఈ మనకి అనుకున్న క్యారెక్టర్స్కి
మనకి లైక్ యునో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ అనేది, ఆ ఫ్రెండ్స్ ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్, ఎందుకంటే తినకి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళని హెల్ప్ చేయగలిగే క్యారెక్టర్స్ ఉన్నాయా మనకి ఏంటనేది మీరు అనుకున్నారనుకోండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ డెవలప్ చేసుకోవాలన్నమాట, మెయిన్ ఆ క్యారెక్టర్స్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు సూపర్వైజర్ ఒక అతను వస్తాడు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ లాగా ఉండి వాళ్ళు వస్తారు, వీళ్ళు వీళ్ళు క్యారెక్టర్స్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకేంటంటే క్యారెక్టర్స్ ఇట్లా డిఫైన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ సిచ్యువేషన్లలో. సో మనకి సడన్ గా ఏదన్నా ఫ్యామిలీకి ఏదైనా అయితే హాస్పిటల్స్ కానీ ఇవన్నీ చూపెట్టుకోవాలనుకున్నాను అనుకోండి, అంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది కదా, అంటే టాపిక్ జనరల్ ఒక టాపిక్ తీసుకొని చెప్తున్నాను నేను. సో ఇప్పుడు హాస్పిటల్స్ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి అని అనుకున్నాను అనుకోండి, ఇట్లాంటివి ఏమైనా చూపెట్టాలనుకున్నాను అనుకోండి, అట్ ద సేమ్ టైం లైక్ జాబ్ పోయిన తర్వాత మనకి వీళ్ళని ఎవరికైనా సిక్ అయిందో లేకపోతే కోవిడ్ వచ్చిందో, సో వీళ్ళని హాస్పిటల్ తీసుకోవాలి, స్ట్రగుల్స్ చూపెట్టాలనుకోండి. ఫస్ట్ హాస్పిటల్స్ కూడా ఎన్విరాన్మెంట్స్, మన హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఎన్విరాన్మెంట్స్, డాక్టర్స్ కానీ ఎవరైనా అక్కడ ఇంట్రడక్షన్ చేయాలనుకుంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట, డాక్టర్ కానీ లేకపోతే లాబీస్ట్ అతను ముందే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. లాస్ట్ కన్నా కూడా మన సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయని చూపెట్టాలనుకోండి, అవి చూపిస్తాం అక్కడ, డాక్టరు నర్సు ఇలా. సో ఇలా క్యారెక్టర్స్ డెవలప్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకి క్యారెక్టర్స్ ఏంటనేది వచ్చినాయి అనమాట. ఒకసారి క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఒక సినిమా తీసినప్పుడు ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎలివేషన్స్ ఏమైనా చేయొచ్చా అని. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనో సూపర్వైజర్ ఉన్నాడు, ఒక సూపర్వైజర్ ఉన్నప్పుడు ఏంటంటే తను మామూలుగా సూపర్వైజర్ కాకుండా టిపికల్ క్యారెక్టర్ ఏమైనా రాయొచ్చా అని ఆలోచించారనమాట. అంటే కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు కదా వర్క్ దగ్గర, లైక్ యూనో ఏం చేయాలో కొన్ని బిహేవియర్స్ ఉంటాయి. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించాలి, దీన్ని ఈ క్యారెక్టర్ని ఏమైనా స్పెషల్గా చూపించవచ్చు మనం, అంటే మనము ఇలాంటి క్యారెక్టర్స్ ఎవరన్నా మనం చూసినప్పుడు ఇట్లాంటి బిహేవియర్స్ ఉన్నాయా వీళ్ళకి, అంటే ఒక డిఫరెంట్గా ఆలోచించాలన్నమాట. అట్లా ఆలోచించుకుంటే ఇంకొక క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటారు వాళ్ళు. ఆ డైరెక్ట్ క్యారెక్టర్ ఏంటంటే మనం అట్లా ఆలోచించినప్పుడు వాళ్ళ డైలాగ్స్ కానీ ఇవన్నీ వచ్చేస్తుంటాయి అనమాట, మనకు ఒకటి వచ్చేస్తుంటాయి అనమాట. అంటే వాళ్ళని ఫన్గా చూపెట్టాలనుకో, ఫన్ అండ్ సీరియస్గా ఒక టైప్ ఆఫ్ ఇది వస్తుంది కదా. సో అట్లా ఆలోచించి ఆ క్యారెక్టర్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది ఒక న్యాచురల్గా, అంటే ఒక క్యారెక్టర్స్ ఎలా అనేది ఇట్లా ఆలోచించుకుంటే క్యారెక్టర్స్ డెవలప్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఇది కాకుండా ఒక పెద్ద హీరోకి ఇదే కథ అని చెప్పాలనుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఏంటంటే మనకి ఇప్పుడు పెద్ద హీరోలు అంటే డెఫినెట్గా ఒక మాస్ ఎలిమెంట్స్ కానీ ఇలాంటి కానీ ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పరంగా కానీ వాళ్ళకి ఇది చేసుకోవాలంటే మనకు అలాంటివి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఏం కావాలంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో జాబ్ చేస్తున్నారో ఆ వ్యక్తి కొడుకు ఎవరైతే ఉంటారో తన క్యారెక్టర్ని ఎక్కువ ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో తన తండ్రిని ఒక సిచ్యువేషన్లో హాస్పిటల్లో జాయిన్ చేశాడు, జాయిన్ చేసినప్పుడు మెడికల్ దాంట్లో వెళ్ళినప్పుడు అక్కడ లాబీస్ట్ ఉన్నారనుకోండి, తన తండ్రికి కేర్ చేయలేడు అక్కడ. ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటున్నాం కదా, ఇప్పుడు అంతేందుకు నాకు జరిగిన కొన్ని, అంటే నేను 2-3 డేస్ నుంచి మా ఫ్యామిలీలో కొంతమందికి కోవిడ్ వచ్చిందనమాట. సో నేను బ్యాక్ హోమ్ మాట్లాడుతుంటే రెమ్డెసివిర్ ఏదైతే ఇంజెక్షన్ ఉంటుందో 2000 ఉండేది, ఇప్పుడు రాత్రి నేను కాల్ చేసి అడితే 20,000-10,000 కూడా తీసుకున్నారని చెప్పారనమాట. సో దీస్ ఆర్ లాబింగ్ లైక్ యూనో, ఐ మీన్ ఈ 2 సిచ్యువేషన్లో పేషెంట్ ముందు చూసుకోవడం అనేది, అంటే ఇప్పుడు ఎవరో కాదు నాన్న, మా ఫ్యామిలీ అనమాట, మా ఫ్యామిలీలో ఇదైంది. సో ఆలోచిస్తేనే కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు హీరో ఉన్నాడు, హీరో చూశాడు, ఆ హీరోకి ఆ డాక్టర్కి కాన్ఫ్లిక్ట్ అనమాట. కాన్ఫ్లిక్ట్ ఒక స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ దీని నుంచి మన రీసెంట్గా మహారాష్ట్రలో కూడా కొన్ని జరిగినాయి కదా, ఒక హోమ్ మినిస్టర్ ఇట్లా నాకు రోజుకి ఎన్నో కోట్లు కావాలని అడిగాడని పెద్ద కేసు కూడా నడిచింది అది. సో ఆ కేసు తనకి లింక్ చేయడము, ఇవన్నీ లింక్ చేసుకుంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్, అంటే ఆ మినిస్టర్ క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటే వెళ్ళాలి. తర్వాత ఈ చిన్న క్యారెక్టర్ డెవలప్ చేసిన, అంటే హాస్పిటల్లో తిను డాక్టర్ ఉన్నాడు కదా, తిను ఇవన్నీ మెడిసిన్స్ ఇవన్నీ చేస్తున్నట్టు, అంటే తన మినిస్టర్ కూడా ఎవరైతే ఉంటారో తన హెల్త్ కేర్ మినిస్టర్ ఉండాలన్నమాట. హెల్త్ కేర్ మినిస్టర్ ఆర్ హోమ్ మినిస్టర్ ఇలాంటి వాళ్ళందరూ లాబీలో లింక్ ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న హీరో తీసి, అంటే ఒక మాస్కి కథ రాసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ హీరో పరంగా రాసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకి హీరో ఫ్యామిలీ వచ్చింది, హాస్పిటల్ వచ్చినాయి, మినిస్టర్ వచ్చిండు, మినిస్టర్ నుంచి ఇంకా మిగతా క్యారెక్టర్స్ వస్తాయి అనమాట. ఇట్లా ఒక మాస్ కథ రాసుకోవాలనుకుంటే అదే కథని, మాస్ కథని ఇలా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది ఏదైతే వాళ్ళ ఫాదర్కి ఈ ఇంజెక్షన్ ఇట్లా ఇవ్వాలంటే వీళ్ళు ప్రైవేట్గా అమ్ముతున్నారు, వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా. సో తనకి ఎలాగో గొడవ అవుతుంది అప్పుడు, ఆ గొడవని ఒక మాస్గా, అంటే ఒక ఫైట్స్ కానీ ఇది కానీ, అప్పుడు తండ్రి చూసినప్పుడు తండ్రికి ఇట్లా బాగాలేదురా తల్లి కానీ ఇది కానీ చూసినప్పుడు అని అనుకో, తండ్రికే ఇది బాగాలేదు నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు అని ఇది తన నెలగొట్టడం, ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అనమాట.
సో ఇలా ఆలోచించుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు మాస్ పదార్థాలు చేసినప్పుడు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయి అనమాట. మనం క్యారెక్టర్స్ డెవలప్ చేసుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఒక మినిస్టర్ వస్తాడు, ఆ మినిస్టర్ బిహేవియర్ ఏంటి, తన లాబీస్ట్ లైక్ ఎలా లంచాలు ఎలా తీసుకుంటాడు అనేది ఫస్ట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత డాక్టర్స్ వస్తారు, డాక్టర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని క్యారెక్టర్స్ నర్సు ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళు వస్తాయి అనమాట. ప్లస్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో లేక హాస్పిటల్ సిచ్యువేషన్ అక్కడ కూడా గేట్ దగ్గర వాళ్ళు వీళ్ళు లంచాలు తీసుకోవడము పంపించడం ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళ క్యారెక్టర్స్ వస్తాయి. అలానే హీరో లెక్కనో అసలు చేస్తున్నా ఏమన్నా చేస్తున్నా లేదా అనేది తనకు వస్తుంది. తండ్రికి ఫ్యామిలీ రిలేషన్ ఎలా ఉన్నాయి అనేది తనది వస్తుంది, తనకు ఫ్రెండ్ ఉంటాడు. సో ఇలా వస్తాయి అనమాట ఈ కథకి. ఇలా డెవలప్ చేసుకున్నాం మాస్ టైప్లో వెళ్తే ఈ టైప్లో వెళ్ళాలి. మామూలుగా ఒరిజినల్ మామూలుగా క్యారెక్టర్స్ రాసుకుంటే వెళ్తే రియలిస్టిక్గా చూపెట్టాలనుకుంటే మామూలుగా లైక్ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆ టైప్లో వెళ్ళాలన్నమాట. సో అది సో ఇలా క్యారెక్టర్స్ ఆలోచించి క్యారెక్టర్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. న్యాచురల్ కాకుండా లైక్ రియలిస్టిక్ కాకుండా లైక్ మాస్ దానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా ఏంటంటే మనం పెద్ద ఆర్టిస్ట్ని చూసుకుంటాం అనమాట. అంటే వాళ్ళ బడ్జెట్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఉంటుంది కదా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అని అనుకోండి, ఇప్పుడు మినిస్టర్గా పెట్టారనుకోండి, తన క్యారెక్టర్ ఎలివేషన్స్ చేయాలి తర్వాత. ఎందుకంటే వాళ్ళకి మామూలుగా మిగతా వాళ్ళగా రాసుకుంటే వెళ్తే కుదరదు. తనకు ఒక క్యారెక్టర్ ఓకే ఈ మినిస్టర్ వచ్చింది మనకి, వచ్చిన తర్వాత తన బిహేవియర్స్ కానీ తన డైలాగ్స్ పరంగా కానీ తన యాక్షన్ పరంగా కానీ తనని ఎలివేట్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. వెళ్ళినప్పుడే మనకి ఇది అవుతుంది. లేకపోతే అంత పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొని మామూలుగా చిన్న ఆర్డినరీ కథలాగా రాసుకుంటే వెళ్తే కష్టం. సో వాళ్ళకి ఎలివేషన్స్ ఉండాలి, వాళ్ళని వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ యూజ్ చేసుకోవాలి, మనం చాలా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటివి ఆలోచించాలన్నమాట. సో ఎలా ఏంటనేది డైలాగ్స్ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ వాళ్ళకి ఎలా యాక్షన్స్ పెట్టుకుంటామా ఏంటనేది ఇవన్నీ డెవలప్ చేసుకుంటారు అనమాట. సో అది ఒక క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ని ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్తా అనమాట. సో అదండి, సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో క్యారెక్టర్స్ని ఆర్టిస్ట్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది మీకు నాకు అదే చెప్పాను కదా కామెంట్స్లో పెట్టి నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. హోప్ ఇదైతేనేమో ఇది ఇంకా దీంట్లో డీటెయిల్ కావాలంటే నాకు కామెంట్స్ పెట్టండి, ఆర్ లేకుంటే మీరు అనుకున్నది వేరైతే నాకు కామెంట్స్లో పెట్టండి. అట్రాక్టెడ్ బాగుంది వీడియో. ఓకే అండి, సో అంతేనండి వీడియోలో. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, బాయ్.